హలో एवरीवन वेलकम टू PR3 न्यूज़ यूट्यूब चैनल। ఈ రోజు మనం ముఖ్యంగా తెలంగాణలోని జాబ్స్ యొక్క అప్డేట్స్ గురించి తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ రోజు కొలువుల భర్తీపై కీలక అడుగు అని చెప్పేసి మనకు ముఖ్యంగా ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్లో ఈ రోజు మనకు ఇవ్వడం జరిగింది। అయితే విషయంలోకి వెళ్ళినట్లయితే 32 శాఖల్లోని వివరాలు ఆర్థిక శాఖ చెంతకు రేపు క్యాబినెట్ ముందుకు పూర్తి నివేదిక ఆమోదం రాగానే TSPSC నోటిఫికేషన్లు అని చెప్పేసి మనకి ఈ రోజు ప్రముఖంగా ఈ రోజు మనకి ఇందులో ఇవ్వడం జరిగింది। అయితే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి। శాఖల వారీగా పోస్టుల లెక్కలను అధికారులు బయటకు తీస్తున్నారు। అదే విధంగా ఉద్యోగ ఖాళీలపై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా అన్ని శాఖల కార్యదర్శులు హెచ్ఓడీలతో ఆదివారం MCHRDలో సమావేశం నిర్వహించింది। ఆర్థిక మంత్రి హరీష్ రావు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని చెప్పేసి ఇందులో మనకు ముఖ్యంగా ఇవ్వడం అనేది మనకు జరిగింది। అదేవిధంగా చూసినట్లయితే 32 ప్రభుత్వ శాఖలోని ఖాళీల వివరాలను ఆయా శాఖల కార్యదర్శులు హెచ్ఓడీలు ఆర్థిక శాఖకు అందించారని చెప్పేసి కూడా మనకి ఇందులో మనకు ముఖ్యంగా ఇవ్వడం అనేది జరిగింది। అయితే పదోన్నతుల ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలి, అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని భర్తీ చేయాలి అనే అంశాన్ని కూడా చర్చించినట్టుగా సమాచారం ఈరోజు ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది। అదేవిధంగా అధికారులు అందించే నివేదికపై క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత పోస్టుల భర్తీకి సంబంధించి వివరాలను TSPSCకి అందిస్తారు। ఆ వెంటనే కమిషన్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది। అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆ వెంటనే కమిషన్ ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని చెప్పేసి ఇచ్చారు। దీని పట్ల మాత్రం మనం హర్షం వ్యక్తం చేయొచ్చు, ఎందుకంటే చాలా కాలంగా మనం TSPSCలో తెలంగాణలో చూసుకున్నట్లయితే ఉద్యోగాల భర్తీ అనేవి మనకు క్రమంగా జరగడం లేదు। అంటే పోలీస్ శాఖకి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ మాత్రం జరిగింది, కానీ ముఖ్యమైనటువంటి మీరు గ్రూప్ 1 వివరాల గురించి చూసుకున్నట్లయితే గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అనేవి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు। అయితే గ్రూప్ 2 లాంటి పోస్టులు వచ్చినా కానీ కేవలం ఒకే ఒక్కసారి రావడం అనేది జరిగింది। అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4 లాంటి పోస్టులకు చాలా కాలంగా నిరుద్యోగులు అదేవిధంగా సాధారణ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు। సో ఇప్పటికైనా సరే TSPSC ప్రభుత్వం అడుగులు ముందుకేసి త్వరగా నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుందాం। అదేవిధంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా కోరుకుందాం। సో ఇది ఇప్పటి యొక్క వీడియో, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।